క్వశ్చన్ చేస్తున్నారు. ఫుడ్ చేయించినాం కాకపోతే 500 మెంబర్స్ ఏంటి ఒక 5 మెంబర్స్ కూడా రాలేరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ 46. సో ఇవాళ వీడియో ఏంటంటే మీరందరూ కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు, కొన్నిటికి నేను ఆన్సర్ ఇస్తా, ఆన్సర్ ఇచ్చి సంజనాతో కూడా మాట్లాడిపిస్తా. సో ఏంటంటే అందరూ అడిగేది ఏంటంటే క్వశ్చన్, బాబుకి అసలు ఫీడింగ్ ఇస్తున్నారా మీరు, అసలు బాబుకి ఫీడింగ్ ఇస్తలేరు అది ఇది అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. నిప్పలు పెట్టకండి. సో దాని చేత నేను మీకు సహకరిస్తున్నాను. సో ప్రతి ఒక్క దానికి సంజనాతో కూడా మాట్లాడదాం, అన్నీ కూడా చూపిస్తా, బాబుకి ఎట్లా ఫీడింగ్ ఇస్తుంది ఏందనేది మొత్తం చూపిస్తా, మొత్తం మాట్లాడిపిస్తా కూడా సంజనాతోనే. చలో గైస్, ఇంకొకటి జుట్టు గురించి మాట్లాడదాం. జర మొక్కు బా ఇది మొక్కుంది. సో దాని గురించి అందరూ కూడా నన్ను కామెంట్లలో ఏమంటారు అంటే, ఎందుకు కటింగ్ చేయించుకోవచ్చు గాను చిల్లర్ కానీ ఎక్కువనో అది అని అంటారు. అన్నదానికి గుండె బాధ అవుతుంది తెలుసా, గుండె రాయి చేసుకొని ఉన్నా మీకేం తెలుసు నా బాధ. సో నా చుట్టూ కూడా ఒక ముక్కు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క దానికి కూడా మాట్లాడి మనం ఆన్సర్ ఇద్దాం. ఇప్పుడు సంజన దగ్గరికి నేను వచ్చిన, సంజనతో నేను మాట్లాడిపిస్తాను మీకు అని చెప్పిన కదా. అమ్మ, బాబుకి అసలు ఫీడింగ్ ఇస్తున్నావా లేదా? ఇస్తున్నా అంటే నా పాలే ఇస్తున్నాయి, ఏం బయట పాలు ఇస్తారా. ఇంకొకటి, చాలామంది నన్ను తిడుతున్నారు అసలు ఫీడింగ్ ఇస్తలేదు అని. అంటే ఆయనకి కంటిన్యూస్ ఇస్తున్నా 2 అవర్స్కి ఒకసారి, ఎట్లా హాస్పిటల్లో డాక్టర్స్ నాకు చెప్పారు అట్లనే ఇస్తున్నా. కాకపోతే నేను ఎట్లా అంటే, మీరు నన్ను తిడుతుంటే నాకు ఎట్లా అంటే మస్తు బాధ అనిపిస్తుంది. మెయిన్లీ బాబుకి అసలు ఫీడింగ్ ఇస్తలేరు, అసలు బాబుకి నిప్పలు పెట్టారు మీరు. క్యాజువల్గా మేము బయటకు వెళ్ళినప్పుడు ఆయనకి ఇయ్యలేము కాబట్టి నిప్పలు పెట్టినాం అంతే. ఇంట్లో కూడా ఎందుకు నిప్పలు పెట్టినాం అంటే, ఆ రోజు శారీ కట్టుకున్నా, శారీలో నేను ఇయ్యలేను, ఎంత టైట్ ఉందంటే ఆ శారీ చాలా టైట్ ఉండే. ఇంకా 2 నిమిషాలకి నేను ఆ శారీ వేసుకున్నా, అప్పుడే తీసేసినా. మళ్ళా వీడియో అయిపోగానే ఇంకా మేము తీసేసినాము మొత్తం. ఇంకా బాబుకి ఫీడింగ్ దగ్గర అయితే అసలు తగ్గేది లేదు ఏమా, కానీ మీరు తిట్టే మాటలకైతే ఇంకా సంజన మస్తు బాధపడ్డది నిజంగా. ఇంకొకటి, బాబుని బయటకు తీసుకొని పోవద్దు అని అన్నారు కదా, ఇప్పుడు సంజనకి తీసుకోకపోతుండే, కాకపోతే ఆయన సైజ్ కావాలి కాబట్టి తీసుకెళ్ళడం. ఇంకొకటి, ఆ రోజు క్యాప్ ఎందుకు వేయలేదంటే ఉత్కే సారా పెట్టినా కాబట్టి క్యాప్ వేయలేదు, సర్ది అవుతుంది కదా. నాకు కూడా అన్నీ ఉన్నాయి, అంత అంత భయం భక్తి లేదు, ఇంకా అంత భయం నా బాబు కాబట్టి నాకు చాలా భయం ఉంటుంది. ఆల్రెడీ భయం భక్తి అన్ని ఉన్నాయి సంజనాకి, బాబు అట్లా దిట్టాకొరి ఎంత గలీజ్ గలీజ్ తీసుకుంటారంటే నాకే వెళ్ళిపోతున్నావు అన్ని చూస్తుంటాయి. పాప మస్తు బాధపడుతుంది అంటే, మమ్మ నన్ను కామెంట్లో చాలా మంది తిరుగుతున్నారు అది అని అంటే ఏం కాదే, వాళ్ళు మన మంచి గురించి చెప్తారు, వాళ్ళని మనం అర్థం చేసుకుంటే మనల్ని ఎక్కడికో తీసుకొని పోతారు. వాళ్ళు చాలా గొప్పలానే చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే, అసలు చాలా మంది ఫోన్లు చేసి కూడా నాకు చెప్పారు అక్క ఆయన కరెక్ట్ ఫీడింగ్ నేను నా ఫీడింగ్ చేస్తున్నా కరెక్ట్గానే ఇస్తున్నా, 6 మంత్స్ వరకు ఇస్తా కూడా. 6 మంత్స్ అయింది మొత్తం ఈ లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ ఎందుకు ఇస్తా పిచ్చాని, పెద్ద మంచిగా మంచిగా. ఎట్లా తాగుతారు తెలుసా, మావాడు గుట్ట గుట్ట పాలు తాగుతాడు, మావానికి చాలా ఇష్టం అనమాట మా సంజన పాలు. గుట్ట గుట్ట ఎట్లా తాగుతాడు అంటే అట్లా తాగుతాడు, గలీజ్గా తాగుతాడు పాలు తాగమంటే. చాలా మంచిగా మేము చూసుకుంటున్నాం, మంచిగా ఉంటున్నాం. ప్లీజ్ నేను ఒక చిన్న రిక్వెస్ట్గా, ఒక మీ తమ్ముడిగా అనుకోండి లేకపోతే మీ అన్నగా అనుకోండి, కామెంట్లు అనేది కొంచెం ప్లీజ్ అట్లా చేయకండి, సపోర్ట్ చేయండి, కానీ తిట్టకండి, తిట్టకండి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా మనసత్వం మానవం అనేది ఉంటుంది, మాకు కూడా ఉన్నాయి. సో మేము అనుకుంటున్నాం అంతే, తిట్టొద్దు, మంచిగా మంచి కామెంట్ చేయండి, మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ కామెంట్లో కూడా ప్రతి ఒక్క కామెంట్ నాకు చదువు రాదు కానీ మా సంజనకు అనొచ్చు, నేను ప్రతి ఒక్కటి చూసి చెప్తుంటది, చూసి చెప్తున్నాను, చూస్తుంది చూసి అమ్మాయికు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నువ్వు ఏం తప్పు చేసినావు దాంట్లో, అట్లా చేయొద్దు, నువ్వు
నువ్వు అట్లా చేసినందుకు చూసినావా మనకి ఎంత ప్రాబ్లం అవుతుందో, నువ్వు ఒక్క పాయింట్ అట్లా తప్పు చేసినందుకు ఇప్పుడు జనాలు మొత్తం తిడతారు. ఒక్క కామెంట్ చూసే ప్రతి ఒక్కడు అంటే చాలా కామెంట్స్ వచ్చేసాయి అనమాట. అట్లా వేస్తూనే ఉంటారు, మొత్తం బ్యాడ్ కామెంట్స్ నిండిపోతాయి ఎందుకు అట్లా చేసినావు అని చెప్పి నన్ను ఎక్కుతుంది. అంటే ఒక కొన్ని ఉన్నాయి మామా, కొంతమంది అసలు బాబాయ్ పుట్టలే మీకు బాబాయ్ ఎందుకు. చాలా మంది లాస్ట్ టైం వీడియో చూస్తారు మేబీ నాకు తెలిసి. సో చాలా మంది ఏమంటున్నారు అంటే స్టార్టింగ్ లో అయితే మీకు బాబాయ్ పుట్టలేరు అని అన్నారు, ఇంక ఇప్పుడైతే అరే మీ బాబు చనిపోయింది కదా ఇప్పుడేంది బాబుని చూపిస్తారు అన్నట్టు చాలా మంది కమెంట్స్లలో పెట్టారు. నేను చూసి అంటే కొంతమంది చూడండి మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే లాస్ట్ టైం చూసి ఇప్పుడు చెప్తున్నారు మీరు. లాస్ట్ టైం నాకు నిజంగానే బేబీ పోయింది, ఇప్పుడైతే బేబీ పుట్టిండు. లాస్ట్ టైం కూడా నాకు బాయ్ పుట్టిండు, ఇప్పుడు కూడా బాయ్ పుట్టిండు, మా కొడుకు పుట్టిండు మా కొడుకు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. లాస్ట్ టైం బేబీ పుడితే రిత్విక్ పెడదాం అనుకున్నాం, అదే పేరు ఈయనకు పెట్టినాం. సో ఇంకొకటి ఏంటంటే మేము 21కి ఇంకా ఎవరు రాలేరు అంటే ఇక చెప్పే వాళ్ళకి ప్రతి వాళ్ళకి మేమైతే చెప్పినాం, అందరికి చెప్పినాం, కాకపోతే ఎవ్వరు రాలేరు. మాకు బాధ, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎట్లాగో రారు. అయినా నేను వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పినా ఒక హోప్తో, అంటే నా కోసం రాకపోయినా బాబు గురించి వస్తారని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా. ఆ వీడియో అయితే చూపేలే ఎందుకంటే ప్రతిదీ దీంట్లో పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే ఇష్టం లేదు అట్లా పెట్టడం. సో మేము ఏదైనా చిన్న వీడియో తీసినప్పుడు అయినా చెప్దాం అని అనిపించింది. సో ఇప్పుడు మేము చెప్తున్నాం అనమాట, అందరికీ చెప్పినాం, మీరు అంటారు చూసిన కామెంట్లలో అందరికీ ఎవరికన్నా కదా ప్రతి ఒక్కరు కూడా చెప్పినాం రాలేరు లైట్. నాకు ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించేంత. ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాలేదు, వీళ్ళ చుట్టాలు అయితే వాళ్ళు కూడా రాలేరు, ఎవరు రాలేరు అనమాట. అందుకనే మేము ఎంత, ఇంకొకటి చాలా మంది అడిగిరు మీరైతే గ్రాండ్ గా రెడీ అయ్యారు కాకపోతే అసలు ఆడ ఏం ఫంక్షన్ లెక్కనే లేదు అంటే ఫంక్షన్ లెక్కనే చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఎవ్వరు రాలేరు కాబట్టి. మంచి మంచి దూది మాట్లాడతాం అన్ని ప్రతి ఒక్కటి కూడా మాట్లాడి. ఎవ్వరు రాలేదు కాబట్టి మేము ఇంట్లోనే ఇంకా ఉయ్యాల, అంటే మేము స్టేజ్ కూడా వేసినాం కాకపోతే ఇంకా అది కూడా వేస్ట్ అయింది, అంతా ఫుడ్ స్టేజ్ ప్రతిదీ వేస్ట్ అయింది. వేస్ట్ అవ్వకుండా మేమైతే ఫుడ్ ఏం చేసినామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం, నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్ ఉంటుంది. ఆ ఫుడ్ మొత్తం నేను ఏం చేసినా ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఏ టు జెడ్ వీడియో నెక్స్ట్ వీడియో కన్ఫామ్ ఉంది. ఆ ఫుడ్ మొత్తం ఏం చేసినా అనేది నెక్స్ట్ వీడియో కన్ఫామ్ ఉంది. 500 మెంబర్స్కి అయితే ఫుడ్ చేయించినాం, కాకపోతే 500 మెంబర్స్ ఏంది ఒక 5 మెంబర్స్ కూడా రాలేరు ఇంట్లోనే. మేము లాస్ట్కి అయితే మస్తు బాధపడి ఇంట్లోనే చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే కటింగ్ గురించి అడుగుతారు గైస్, ఈ కటింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం లేదు, ఇది తిరుపతిలో మొక్కు ఉందన్నమాట, తిరుపతిలో పోయి గుండు గీపించుకోవాలి మనం. చాలా మంది అంటున్నారు ఆ కటింగ్ బాగాలేదు ఇప్పుడన్నా సెట్ అవ్వు ఇది అలా అంటే, అవును ఆయన మొక్కు ఉంది కాబట్టి ఆయన కటింగ్ చేయించుకోలేకపోతున్నా. తిరుపతిలో మొక్కు ఉంది, తిరుపతిలో మొక్కు తీసేయంగానే కటింగ్ గుండె అయిపోతుంది కదా అప్పుడు. సో ఇదే అనమాట, బాబుకి కూడా కరెక్ట్ ఉన్నది, బాబుకి ఇప్పుడు మళ్ళీ అనొచ్చాయా. ఇంకొకటి నాకు కాటన్ పెట్టుకుంటుంటే నేను పెట్టుకుంటున్నా, కాకపోతే పడుకుంటున్నా కదా ఫీడింగ్ ఇచ్చినప్పుడు చెవులకేసి పడిపోతున్నాయి, అది మళ్ళీ పెట్టుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ మా కరెక్ట్ పాయింట్ ఇప్పుడు వీడియోలో పెట్టుకోలే కథ మీను మళ్ళా పెట్టుకుంటుంది కాటన్ పెట్టుకుంటు అన్ని ప్రతి ఒక్కటి సేఫ్టీ సంజనాకి ప్రతి ఒక్క దాంట్లో కరెక్ట్ ఉన్నది, ఆమెకి అసలు ఏం లేదు. మీరు చెప్పిన తర్వాత ఇంకా మారిపోవడం మా బాధ్యత, సంజన ప్రతి ఒక్కటి కూడా భయం భక్తితో ఉన్నది. రేపు పొద్దున ఇప్పుడు నేను రపక్కమని ఒక వీడియో తీస్తాను షార్ట్ వీడియో ఏంగానే కదా మీరు చూసేస్తారు, మీరు చూడంగానే ఏమంటారు అరే మీరు అట్లా చేసిరు మీరు అలా చూసుకోండి మీరు అది చేయండి ఇది చేయండి అంటారు కాబట్టి. అంతే ఇంకేం లేదు, మీరైతే ప్లీజ్ మీకు దండం పెడతా, మీ కాలు మొక్కి సోర్తోనైనా తిట్టకండి ప్లీజ్ ప్లీజ్ అంటే ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకొని మీకు నెక్స్ట్ ఎట్లుంటే వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీసి పెడతా, వీడియో సంజన వద్దన్నా సరే నేను వీడియో తీసి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇన్ డీటెయిల్ డీటెయిల్ కాబట్టి ఏదో మనకు వచ్చినంత మనం మాట్లాడతాం, డీటెయిల్గా మనం మొత్తం కూడా పెడతాం అనమాట. ఇయాల్టీది అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా,
మీకు నచ్చితే ఇట లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ చాలా సపోర్ట్ చేస్తురు ఇలాగే కామెంట్లా అడిగిన క్వశ్చన్స్ అన్ని దీంట్లో అయితే మేము చెప్పినాం ఆ ప్రతి ఒక్కటి చెప్పినాం ఫీడింగ్ కూడా మీకు చూపించిన కదా సంజన ఎట్లా ఇస్తుంది ఏందని అయితే ప్రతి ఒక్కటి అయితే మీకు తెలిసిపోయింది ప్లీజ్ లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ నెక్స్ట్ టైం వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి మీకు ప్రతి ఒక్కటి కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా మీకు కావాలంటే అప్డేట్ ఇస్తా మీరు వద్దంటే కూడా నేను వీడియోలు కూడా ఆపేస్తా ప్లీజ్ మా డుగ్గు ఎవరు లేకుండా చెప్పండి ఫస్ట్ ఏ ఆయన ఫేస్ ఇంకా మొత్తం మంచి అలా కూడా క్లారిటీగా లేదే ఇంకా ఇట్లా మనం మంచిగా చూపించాలి ఆయనని నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపించి మంచి వీడియో పెడతా అది కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మంచి మంచి వీడియోస్ మీకు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసిన అది నీ అమ్మ డైరెక్ట్ 4 మిలియన్ అయింది వన్ డేకి అసలు నాకు అక్కడ అనిపించింది చూడు నీ అమ్మ ఇదిర్రా నా కొడుకు దమ్మ అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మీకు ఎట్లా అయ్యాలో తెలియదు కానీ నెక్స్ట్ వీడియో మీరు అందరు నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతారు నన్ను చూస్తే అంటే నా నేనంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మీకు నెక్స్ట్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎవరు రాకపోయినా సరే నేనేం చేసినా అనేది మీకు అర్థమవుతుంది ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మంచి మంచి వీడియోస్ మీ ముంగడికి వస్తాయి అంటే అంటే ఏమంటారు అంటే సైన్ ఆఫ్ 46 చాలా గైస్ బాయ్.